రంగారెడ్డి జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే కొన్ని కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే పంట కొనుగోలు పూర్తయి మూసివేయడం కూడా జరుగుతా ఉంది. అంటే ఆ ప్రాంతంలో ఆ కొనుగోలు కేంద్రం పరిసర ప్రాంతాల్లో పంట మొత్తం కొనడం అయిపోయి కొనుగోలు కేంద్రాలు మూసివేయడం కూడా జరిగింది. కానీ మీరు మాట్లాడుతున్నది ఏంటి, కొంట లేరు అని. అంటే ఎన్ని జూటా మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు వానకాలం పంట గురించి మాట్లాడే హక్కు మీకు ఉన్నదా? తడిసిన వడ్లు కొనాలని మాట్లాడే నైతికత బీజేపీకి ఉన్నదా? తడిసిన వడ్లు కొనకుండా చేసిన ఘనకార్యమే బీజేపీ. రైతు నష్టపోవద్దని కొని తీసుకుపోయి వెంటనే బాయిలర్ ఎక్కించేద్దాం, బాయిలర్ ఎక్కించి దాని బాయిల్ రైస్ కింద మనం ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వానకాలం ఒక్క కిలో కూడా బాయిల్ రైస్ తీసుకోము, మొత్తం రా రైసే ఇవ్వాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది. దాంతో తడిసిన వడ్లు కొనే అవకాశం కోల్పోయింది ప్రభుత్వం. ఎందుకంటే ఈ తడిసిన వడ్లు రా రైస్ రావు. కానీ నిన్న గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు శుద్ధ అబద్ధం మాట్లాడారు. అందులో స్పష్టంగా రాసింది ఆయన ఏం మాట్లాడింది, కిషన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు వచ్చినాయి. ఉప్పుడు బియ్యం కొంటాం, నార్మల్ బియ్యం కొంటాం, మొత్తం కొంటాం, గింజ లేకుండా కొంటాం. మరి చెప్పుని కిషన్ రెడ్డి గారు ఎన్ని కిలోలు కొంటారు చెప్పు ఇప్పుడు బియ్యం. మీ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుంచి లేఖ రాసిండ్రు, వానకాలంలో కిలో కూడా ఉప్పుడు బియ్యం కొనము అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పినారు, ఎఫ్సిఐ చెప్పింది. కానీ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు మాత్రం ఉప్పుడు బియ్యం కొంటాం వానకాలం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఎవరిది తప్పు? పీయూష్ గోయల్ గారు చెప్పింది తప్ప, కిషన్ రెడ్డి గారు చెప్పింది తప్ప. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఆహార శాఖ మంత్రి ఒక మాట చెప్తారు, రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఇంకో మాట చెప్తారు, ఎవరి మాట నమ్మాలి? వ్రాతపూర్వకంగా ఎఫ్సిఐ నుంచి రాష్ట్రానికి లేఖ వచ్చింది, ఉప్పుడు బియ్యం కొననే కొనమన్నారు, కనుకనే ఇప్పుడు మేము తడిసిన వాటిని కొనలేకపోతున్నాం. అయ్యా కిషన్ రెడ్డి గారు మీరు చెప్పిన మాట నిజమైతే కాగితం తీసుకురండి, ఎన్ని కిలోలు ఉప్పుడు బియ్యం కొంటారు, ఎన్ని క్వింటాలు కొంటారు, ఎంటర్ ఇవ్వండి మాకు, మేము రెడీగా ఉన్నాం. యాసంగిలు కూడా కొనిపించింది సంతోషం. ఎన్నికల ముందు మాట్లాడుతారు ఈ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. మంజీరా జలాలు మెదక్ జిల్లా ప్రజల హక్కు అని గోడల మీద రాతలు రాసారు మీరు. ఇప్పటి కనబట్టి రాతలు అక్కడక్కడ, రాతలు మీవి చేతలు మాది. మీరు నినాదాలు మీరిచ్చిండ్రు, ఆచరణ చేసి చూపించింది మేము. ఎన్నికల నినాదాలు మీ అయితే ఇవాళ ఆచరణలో చేసి చూపించింది. ఇవాళ ఈ వెనకబడ్డ ప్రాంతం అనే పేరున్నటువంటి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో వెస్ట్ భాగం ఈ నారాయణ ఖేడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే జహీరాబాద్ ప్రాంతాలకు ఇలా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో 4000